బ్రింజాల్ రైస్ దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా. బ్రింజాల్ రైస్కి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/4 కిలో, చింతపండు గుజ్జు తగినంత, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, మరాఠీ మొగ్గ కొద్దిగా, ఎండుమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, రాతి పువ్వు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే సుకన్య గారు, స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకోవాలి. సో మీ కుకింగ్ గురువు గారు ఎవరు? నా కుకింగ్ అమ్మ మదర్ అండి. అమ్మగారేనా? ఫస్ట్ అమ్మే అందరికి. అవును. మా సెకండ్ గురువు గారు ఎవరు? తెలుగు రుచి. తెలుగు రుచా? వెరీ గుడ్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, ఇదిగోండి గారు. తర్వాత వంకాయ ముక్కలు. మీది ఎక్కడండి, ఏ ఊరు మీది? నాది కర్నూలు డిస్టిక్ అండి, నంద్యాల దగ్గర బంగన్పల్లి. మీరు నేమ్ వినింటారు కదా, బంగినపల్లి మ్యాంగో. మామిడిపళ్ళు? అయ్యో, ఎవరికి తెలియదండి, అదే పాపులర్. ఫస్ట్ బ్రీడ్ మా ఊరు నుంచే స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి వచ్చింది. కరెక్ట్, అక్కడి నుంచే వచ్చింది. మీరు ఐడెంటిఫై కోసం వచ్చి నేను అలా. ఎవరికండి తెలీదు. మనం ఆల్రెడీ కొంచెం వేగాల, కొంచెం వేగాలండి, జస్ట్ ఒక 1 సెకండ్. 1 అయిపోయింది. తర్వాత మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ లిక్విడ్ వేసేయాలి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది మా మదర్ అండి, అమ్మ దగ్గర నేర్చుకున్నాం. ఇది కొంచెం టైం పడుతుంది వాటర్ మొత్తం అబ్జర్వ్ అవ్వడానికి. కొంచెం గట్టిగా అయిన తర్వాత చేయాలి. సో కొద్దిసేపు మనం మూత క్యాప్ పెట్టేసి, దాని తర్వాత దీనికి ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మగ్గేలోపు మనము. ఓకే, మసాలా కోసం రాతి పువ్వు, మరాఠి మొగ్గ, ఎండుమిర్చి అండ్ సాల్ట్, వీటిని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ నేను తెచ్చాను. మొగ్గ, ఎండుమిరపకాయలు, సాల్ట్. సాల్ట్ ఆయిల్లోనా? ఆయిల్లో ఫ్రై కొద్దిగా, జస్ట్ మనకు పట్టుకున్న పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ వేసుకోవాలి, ఆయిల్ చేసుకొని అది కొంచెం చల్లన్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. పొడి చేసుకుంటే పొడిలా. ఓకే, సో ఆ పొడి సిద్ధం చేసుకోవాలి. ఇవే మసాలా సీక్రెట్స్ కదా, తెలుసండి. ఇవి తెలుసుకుంటే చాలు మనం. సో ఇది చూద్దాం. ఇది చూద్దాం. కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం బస్ బస్ చాలు చాలు. సో అరేంజ్ మ్యారేజ్ అప్పుడు మీ ఆయన గారు మిమ్మల్ని ఏమి అడగలేదా? ఏం అడగలేదు. నేను క్వశ్చన్స్ అని మీరు అడిగారా? ఏం అడిగారు చెప్పండి. అంటే మామూలు తన జాబ్ గురించి అడిగాను. అంటే నీ నైట్ షిఫ్ట్స్ అట్లా ఉన్నాయా అనేసి అలా అడిగాను. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అంటే నేను జాబ్ చేయడం ఓకేనా అనేసి అడిగాను. సో తను నీ ఇష్టం అనేసి అన్నారు. రిస్ట్రిక్షన్స్ అయితే ఏం పెట్టలేదు. ఏం పెట్టలేదు, వెరీ నైస్ కదా. ఓకే, తర్వాత రైస్ తీసుకోవాలి. ఆల్రెడీ చేసిన రైస్, వైట్ రైస్. దీనికి నార్మల్ రైస్ అయితేనే బాగుంటుంది. బాస్మతి రైస్కి అంత టేస్ట్ అనిపించరు. నార్మల్ రైస్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఈ పౌడర్, సీక్రెట్ మసాలా సరిపోతుంది. అండ్ కొంచెం నేను మోస్ట్లీ మసాలా ఏదైనా అంటే ప్రిపేర్ చేసినప్పుడు సాల్ట్ కొంచెం తక్కువనే వేస్తాను, ఎందుకంటే నాకు అర్థం కాదు ఎక్కువైతే మళ్ళీ ఎందుకనేసి మోస్ట్లీ మళ్ళీ యాడ్ చేస్తాను. కాసేపు పై నుంచి వేసుకోవచ్చు, అదే కరెక్ట్ కూడా. సో మీ ఇద్దరు వెళ్ళేటప్పుడు టిఫిన్ బాక్స్లు తీసుకుని వెళ్తారా? లేదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తాము. లంచ్ ఆఫీస్లో ప్రొవైడ్ చేస్తారు లంచ్, సో ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ నైట్ వచ్చాక ఇంకా చేసుకొని అప్పుడు. ఓకే, సో కలిసి వెళ్ళి కలిసి వస్తుంటారా? ఎంత అదృష్టం అండి అసలు కదా. సో ఊరు వెళ్తూ ఉంటారా మీరు మీ ఊర్లకి పండుగలు అప్పుడప్పుడు? వెళ్తూ ఉంటాం. నాకు తెలిసి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎంతమంది అసలు ఎప్పుడు అసలు ట్రైన్లు బస్సులు టికెట్లే దొరకవు కదా. అవునండి, మేము యాక్చువల్లీ దీనికి 3 వీక్స్ బిఫోర్ బుక్ చేసుకున్నాం. దీనికా? గుడ్ దానికన్నా ముందు ఆల్రెడీ చెప్పారన్నమాట, బట్ మాకు టికెట్స్ దొరకలేదు. బట్ ఈటీవీ టీమ్ బాగా మాకు ఎంకరేజ్ చేసి నో ప్రాబ్లం, మీకు వెళ్ళినప్పుడే వచ్చి పార్టిసిపేట్ చేయండి అనేసి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శభాష్, శభాష్, మీరేం బాగుండుతారు అనేది కంటే? నేను ఇలా రైస్ ఐటమ్స్ బాగా చేస్తానని తను అంటారు. తను అంటారా?
ఎంత స్వీట్గా అన్నారు అన్నమాట. ఓకే థ్యాంక్స్, మరి అదే మాకు చేసి పెట్టినందుకు. సో బౌల్లోకి తీసుకుందాం అండి. ఓకే ఓకే. బ్రింజాల్ రైస్ అండి. వెరీ గుడ్. చూసారు కదా, బెంగళూరు నుంచి వచ్చిన సుకన్య మనకి బ్రింజాల్ రైస్ చేసి పెట్టింది. మరి దీని తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా. బ్రింజాల్ రైస్ తయారీ విధానం, ముందుగా రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, ఎండుమిరపకాయలు నూనెలో వేయించుకుని కొద్దిగా ఉప్పు కలిపి పొడి సిద్ధం చేసుకోవాలి. బియ్యాన్ని ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పాన్లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, వంకాయ ముక్కలు, చింతపండు గుజ్జు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో అన్నం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బ్రింజాల్ రైస్ రెడీ.